వర్గాన్ని సులువుగా తెలుసుకోండి. స్క్వేర్స్ వర్గాలు అంటే ఏంటి? స్క్వేర్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటే స్క్వేర్స్. అయితే చూడండి, ముందు సులువు అయితే చెప్తాను. ఫస్ట్ పెన్ను పేపర్ పెట్టుకోండి. రండి సంజయ్ మేడం గారు, వచ్చేయండి. సార్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ రేపు మీరు మాట్లాడకూడదు. ఏ పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి. చూడండి మీరు ఈజీగా చెప్పగలరు ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఈజీగా మీరు చెప్పగలరు. ఫస్ట్ మనం ముందు సులువైన నేర్చుకుందాం, తర్వాత కష్టమైన వెళ్దాం. ఫస్ట్ చూడండి, 15 x 15 ఇది వినాలి. 15 x అయితే ఇవి తెలుసుకునే ముందు అందరికీ 9 వరకు వర్గాలు రావాలి. ఎంతవరకు? 1 squared చెప్పండి ఎంత? 2 squared 4 3 squared 4 squared 5 squared 6 squared 7 squared 8 squared 9 squared 81. ఇవి ముందు అందరికీ తెలిస్తే ఎటువంటి వర్గాలైనా మనం ఈజీగా చెప్పవచ్చు. చూడండి 15 x 15 మనకి సింపుల్గా వెళ్దాం. ఇప్పుడు చూడండి రెండు ఎంత తీరి, చూడండి ఈ చీవర చీవర 5 5 ఎంత? 5 5 = 25 5 5 = 25. ఇక్కడ ఏంటుంది? ఇక్కడ 1 తర్వాత అంక ఎంత? ఎంత? 2. 1 2 = 2 ఒక 2 వే అంటే 15 15 = 25. ఈ ఫ్యామిల్ దగ్గర కూర్చోండి, ఫ్యామిల్ దగ్గర కూర్చొని పిల్లల దగ్గర కూడా ఉన్నట్టు ఉంటుంది. 15 15 = 225. ఇప్పుడు అర్థమైంది ఇది ఎలా చేశాను. చూడండి 5 5 = 25 ఒకటి ఇక్కడ ఉంది, 1 ఉంది కదా, 1 తర్వాత నెంబర్ ఎంత? నెక్స్ట్ నెంబర్ 1 2 = 2 ఇక్కడ 2 వేసింది, 225. అలాగే 25 x 25 చెప్పగలరు ఎవరైనా? ఎంత అయ్యేది? 5 5 = 25 2 తర్వాత నెంబర్ ఎంత? 2 3 = 6 సో 6 25. ఓకే తర్వాత 55 x 55 మీకు ఇవి కంటస్తాయి కాబట్టి 25 చెప్పిస్తారు ఈజీగా. 55 x 55 ఎంత వస్తుంది? ఎలాగా? 5 5 = 25 5 తర్వాత ఎంత? 6 5 6 సో 3025. చూడండి సులువుగా మీరు చెప్పగలుగుతున్నారు లేదా? ఇలాగ మనకి ఎప్పుడైతే ఇది ఈ రూల్ అంతా ఎప్పుడు వర్తిస్తుంది? సేమ్ నెంబర్స్ ఫైవ్స్ ఉన్నప్పుడు 15 25 35 45 అలా అన్నమాట. ఇలాగ మనకి ఉండేటప్పుడు ఈ రూల్ వర్తిస్తుంది. అలా కాకుండా మనకి ఇప్పుడు చూడండి
For example, 28 into 28. ఇది వచ్చేసరికి ఆ రూల్ పనికిరాదు. బ్రెడ్ 20 మామూలు గుణించండి మీరు. ఆ ట్రిక్ ఏదైనా ఇక్కడ మీకు నేను చెప్తాను. మామూలుగా గుణించుకోండి. ఆ ట్రిక్ అనేది ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. 28 into 28 అంటే ఇక్కడ 28 squared కదా, 28 whole squared అంటే మనకి 28 వర్గం కావాలి, స్క్వేర్ కావాలి. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటుంది ఇక్కడ చూడండి, 8 ఇదేంటిది 2. సో ఇక్కడ 8 8 64, అలాగే 2 2 4 0 4 8. చూడండి ఎనిమిది 64, 2 4, 4 సింగిల్ డిజిట్ కాబట్టి మనం 0 వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏం చేయాలి ఒకసారి చూడండి, ఇక్కడ ఈ నెంబర్స్ గుణించండి. 2 8 చేయాలని చెప్పండి, 32. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, సిగ్నిఫైడ్ నుండి 32 తక్కువ. 4 8 7 చూసుకోండి, 784. చూడండి ఏం చేశాను ఒకసారి, 28 whole squared కావాలంటే ఏం చేయాలి, 8 squared 64, 2 squared 04, 2 8 అంటే 2 8 16, 16 2 30. ఈ 30 రెండు ఇక్కడ వేస్తే మళ్ళీ పోతుంది, ఎక్కడ వేయాలి ఒక డిజిట్ విడిచిపెట్టి ఇటువై వేసుకోవాలి. వేసుకొని కలిపితే మనకి 28 whole squared ఎంత వస్తుంది అంటే 784. ఇప్పుడు ఒక పెద్ద చూద్దాం, ఒక పెద్ద సంఖ్య చూద్దాం, 96 చూద్దాం. 96 whole squared, సేమ్ దీని ఇదే ఫార్ములా. ఎవరు చెప్తారు చెప్పండి, నిల్చోండి నిల్చో చెప్పరా. ఫస్ట్ ఏం చేయాలి, ఎంత చెప్పారు, 6 squared అంటే ఎంత అండి, 36. తర్వాత 9 squared అంటే ఎంత, 81. వెరీ గుడ్. తర్వాత 96 ఎంత, 9 6 ఎంత, 9 6 56. 54 రిల్ల 1 ఇక్కడ నుండి ఇది ఉంది కదా, కలపండి 6 1 2. చూడండి సరిపోయిందో లేదు చూసుకోండి, 96 whole squared 92 16. ఓకేనా, అర్థమైంది అందరికిందో లేదా చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని ఇస్తా చేయండి, నేను చూద్దాం ఇక్కడ ఇస్తా చేసేయండి. ఇదే మోడల్ 75. ఎవరు ఫస్ట్ చెప్తారు చూస్తాను, ఇంటూ 75. అలాగే 87 into 87. చెప్పడమే కాదు వచ్చి బోర్డు మీద చేయాలి, చెప్పినారు అది మళ్ళీ గురించి చేస్తేనేమో ఆ రెండు ఆ ట్రిక్స్ ప్రకారం చేయండి. అదే రైట్.